అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అన్ని పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్ విభాగంలోని ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను, ఇతర పోటీ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. మొదటిసారిగా నా ఛానల్ మీరు విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, ఇండియన్ జియోగ్రఫీలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు సాగరమాతగా వ్యవహరిస్తారు? ఆన్సర్, నేపాల్. కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి? కార్గిల్ కొండలు ఉన్నటువంటి శ్రేణులు జస్కార్ శ్రేణి, జస్కార్ శ్రేణిలో ఉన్నాయి. ఎత్తైన పర్వత శిఖరాలు హిమాని నదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది? ఆన్సర్, గ్రేటర్ హిమాలయాలు. ఎత్తైన పర్వత శిఖరాలు హిమాలయ నదాలు చాలా గ్రేట్ అనమాట. సో ఎత్తైన పర్వత శిఖరాలు, హిమాలయ నదాలు ఉన్నటువంటి గ్రేటర్ హిమాలయాలు. డల్హసీ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. కాంచన్జంగా శిఖరం ఎక్కడ ఉంది? సిక్కిం. వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి? హిమాలయాలు. కారకోరం పర్వత శ్రేణి ఏ హిమాలయాల్లో విస్తరించి ఉంది? ట్రాన్సా హిమాలయ మండలం. కారకోరం పర్వత శ్రేణి ఉన్నది ట్రాన్సా హిమాలయ మండలం. భారతదేశంలో అతిపెద్ద హిమాలయ నదం వచ్చేసి సియాచిన్ అనేది అతిపెద్ద హిమాలయ నదం. టెతిస్ సముద్రానికి దక్షిణాన ఉన్నటువంటి భూభాగాన్ని ఏమని పిలుస్తారు? గోండ్వానా. పాకిస్తాన్ భారతదేశానికి మధ్య రైలు రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి? బోలాన్ కనుమ ద్వారా పాకిస్తాను, ఇటు భారతదేశానికి మధ్య రైలు రోడ్డు మార్గాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రింది వాటిలో అతి తరుణ ముడత పర్వతాలు హిమాలయాలు. ఫ్రెండ్స్, లడఖ్ జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించినది ఇది. ఇప్పుడు ఖచ్చితంగా వీటి మీద బిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో లడఖ్ మీద కూడా ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి సింధు, లడఖ్ జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించినది సింధు. మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి? కుమయన్ హిమాలయాలు. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మిజోరాం. సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందినది? తేయాకు. డూన్లు ఏ పర్వతశ్రేణుల మధ్యలో ఉన్నాయి? హిమాచల్ హిమాలయాలు శివాలిక్ కొండలు. జవహర్ టెన్నల్ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్. ఫ్రెండ్స్, జయంతియా అనే తెగకు చెందినటువంటి ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? జయంతియా తెగకు చెందినటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం మేఘాలయ. క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత శ్రేణి ఇది. ఆన్సర్, అసోం హిమాలయాలు. కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సట్లెజ్ కాళి. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన శిఖరం ఓటు ఏ పర్వత శ్రేణిలో ఉంది? కారాకోరం. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది K2 అనుకుంటా, ఇక్కడ O2 అనబడింది. ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం K2 పర్వత శ్రేణి ఉన్నది కారాకోరం. ప్లయాలు అంటే ఏమిటి? ఉప్పునీటి సరస్సులు. గులకరాలతో కూడిన సచ్ఛిద్ర మైదానాన్ని ఏమని పిలుస్తారు? బాబర్. అదేవిధంగా మీరు బంగారు అంటేంటిది, టెరాయ్ అంటేంటిది, రే అంటే ఏంటిది అని కూడా మీరు తెలుసుకున్నట్లయితే వీటి మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఏ మైదానాలలో సాల్ అడవులు విస్తరించి ఉన్నాయి? టెరాయి, ఖాదర్, బంగర్, బాబర్ అనే పదాలకు ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకున్నట్లయితే వీటిలో ఏదో ఒక దాని మీద మీకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రే లేదా కల్లార్ అనే చవిటి నేలలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? రే లేదా కల్లార్. 3, ఉత్తరప్రదేశ్. రేచ్నా అనే దోయబ్ ఏ రెండు నదుల మధ్య ఉంది. ఆన్సర్, చినాబ్ రావి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీరు మరియు లడఖ్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం వలన ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి జియోగ్రఫీలో మీకు ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్,
ఫర్ బెటర్ అప్డేట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.